తిథులలో సప్తమి తిథికి సూర్యనారాయణమూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నారు సప్తమి తర్వాత వచ్చే తిథి అష్టమి అష్టమి మొదలుగా చంద్రునకు రిఫా అనే దోషము ఆపాదించబడుతుంది అందువలన గుణగణాదులన్నీ సప్తమి తిథి పూర్తి కావటంతో అష్టమి తిథి మొదలవటంతో మారిపోతాయి అందుకే సప్తమి తిథికి శరీరానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి తను భావకారకుడైనటువంటి పితృభావకారకుడైనటువంటి సూర్యనారాయణ మూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నారు ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణ మూర్తి పుట్టినటువంటి రోజు మాఘశుద్ధ సప్తమి ఈ సప్తమిని రథసప్తమిగా సూర్యసప్తమిగా పిలుస్తారు రథసప్తమి రోజు సూర్యారాధన చేస్తే గనక మంచి ఆరోగ్యం కలగటమే కాక ఏడు జన్మల పాపాలు నశిస్తాయని శాస్త్రాల్లో చెప్పబడి ఉంది సూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు ఏకచక్ర రథారూఢుడు ఆ చక్రమే కాలచక్రం ఈ చక్రానికి ఆరు ఆకులు ఉంటాయి అలాగే రథానికి ఏడు అశ్వాలుంటాయి చక్రం సంవత్సరానికి ప్రతీక ఆకులు ఆరు ఋతువులు ఏడు అశ్వాలు ఏడు కిరణాలు సుషుమ్నము హరికేశము విశ్వకర్మ విశ్వవచనము సంపద్వసు అరాగ్వసు స్వరాధ్వసు అనబడే సహస్ర కిరణాలతో ప్రకాశించే ఈ సప్త కిరణాలు మన శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యం లేకుండా కాపాడతాయి సూర్యభగవానుడు ఉదయం బ్రహ్మస్వరూపంగా ప్రకృతిలో జీవాన్ని నింపి మధ్యాహ్నం మహేశ్వరునిగా తన కిరణాల ద్వారా సృష్టి యొక్క దైవిక వికారాలను రూపుమాపి సాయంకాలం విష్ణురూపంగా భాసిల్లే తన కిరణాల వెలుగును మనోరంజకంగా ప్రసరింపజేస్తూ ఆనందాన్ని కలిగించే ద్వాదశ రూపుడు రథసప్తమికి ముందు రోజున రాత్రి ఉపవాసం చేసి మర్నాడు అంటే రథసప్తమి రోజున అరుణోదయంతోనే స్నానం చేస్తే ఏడు జన్మాల పాపాలు నశిస్తాయని శాస్త్రంలో చెప్పబడి ఉంది స్నానానికి ముందు ప్రమిదలో దీపం వెలిగించి దాన్ని శిరస్సుపై నుంచి సూర్యుని ధ్యానం చేసి ఆ దీపాన్ని నీటిలో వదిలి ఆ తర్వాత స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు జిల్లేడాకులు చిక్కుడాకులు రేగుపళ్ళని నెత్తిమీద పెట్టుకొని స్నానం చేయాలి అలాగే స్నానం చేసేటప్పుడు నమస్తే రుద్రరూపాయ రసానాం పతయే నమ అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే కృతం పాపం మయా జన్మసు సప్తన్మే రోగంచోకంచమాకరి హతమీ ఎతజ్జన్మ పాపం యజ్జన్మాంతరార్జితం మనోవాక్యజం య జ్ఞాతవిధం పాపం స్నానా సప్తసప్తికే సప్తవ్యాధిసమాయుక్తం హర మాకరి సప్తమీ అనే శ్లోకాలు చదువుకుంటూ స్నానం చేయాలి స్నానానంతరం సూర్యనారాయణుడికి అర్ఘ్యమిచ్చి ధ్యానం చేయాలి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష